సో హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్ యొక్క సార్వభౌమ అధికారాన్ని నెక్స్ట్ కోవిడ్ పౌరుల యొక్క గౌరవాన్ని భంగం కలిగించే విధంగా ఉల్లంఘనలు చేసిన పిలిపిని స్వా పిలిపిని వారికి అంటే పిలిపిని అధికారులకి సో తెలియజేశారు అఫీషియల్గా పిలిపిని వారి యొక్క అన్ని రకాల వీజాలు నిలిపి తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పి సో ఎందుకంటే వీరు రీకాల్ చేస్తున్నారు కువైతు ఇళ్లలో పనిచేస్తున్న పిలిపిని రిటర్న్ వచ్చేయాలి అని చెప్పి రీకాల్ చేస్తున్నారు సో కువైత్ నుంచి పారిపోయిన వారిని కూడా ఒక గ్యాదర్ చే వచ్చే ఎంబసీలో ఉండాలని చెప్పి అటువంటి చట్ట వ్యతిరేకమైన అంటే కువైత్తు యొక్క లేబర్ లాని ఉల్లంఘించే విధంగా ఇటువంటి పనులు చేస్తుంది పిలిపిని ఎంబసీ అని చెప్పి సో అందువల్ల పిలిపిని పిలిపిని వారి వీజాలను పూర్తిగా వీజాలన్నీ నిలిపివేశారని చెప్పి తెలియజేశారు అధికారులు సో నెక్స్ట్ ఈవెన్ నర్సులను కూడా రిక్రూట్మెంట్ చేసుకోబో ఇప్పుడు నర్సులు వెత్తనాం నుండి మడ్గాస్కర్ నుండి మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పి పిలిపిన వారిపై పూర్తిగా బ్యాన్ విధించింది కోవిద్ గవర్నమెంట్ ఓకే నెక్స్ట్ మూడు వేల కేడీలు విలువ గల విదేశీ కరెన్సీ మీ దగ్గర ఉంటే మీరు కోవిడ్ నుండి వేరే దేశానికి వెళ్తుంటే కనుక మూడు వేల కేడీలు విలువగల విదేశీ కరెన్సీ మీ దగ్గర ఉంటే కనుక మస్ట్ అండ్ చుట్టుగా కస్టమ్ డిక్లరేషన్ ఇవ్వాలి ఓకే ఇంత ముందు చూడ బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం తీసుకెళ్ళి డిక్లరేషన్ చెప్పాం కదా సో ఇదే విధంగా క్యాష్ కూడా ఉంటే కనుక మూడు వేల జనాలు ఎక్కువ ఉన్న మూడు వేల జనాలు మినిమం విలువగల కోవిడ్ జనాలు కానీ విదేశీ కరెన్సీ కానీ ఉంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే మూడు వేల జనాలు మూడు ఓకే మూడు వేల రూపాయలు కాదు మూడు వేల జనాలు ఓకే నెక్స్ట్ చర్చలు జరుగుతున్నాయండి సౌదీ టు కోవైట్కి ట్రైన్ మార్గం కోసం చర్చలు జరుగుతున్నాయి ఈ సఫలీకృతం అయితే కనుక ఇక్కడ నుంచి సౌదీ టు కోవైట్ కోవైట్ టు సౌదీ ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్ళదు సౌదీ విషయానికి వెళ్తే పర్యాటకులు పెరిగారు సౌదీకి ఇప్పుడు పర్యాటకులు పెరిగారు గ్లోబల్ గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్గా సౌదీ నిలిచింది నెక్స్ట్ రెండు వందల ఇంటర్నేషనల్ లోకల్ కంపెనీసు ఇప్పుడు మెడికల్ సెక్టర్లో సెక్టర్లో ఇన్వెస్ట్ ఉన్నాయి సౌదీలో సో నెక్స్ట్ ఇల్లీగల్గా పనిచేసేవారు మద్యం మత్తులో కొందరు దొరికారు సో వీరికి పదిహేను నుండి పదిహేను రోజుల నుండి వన్ మంత్ వరకు జైల్స్ తర్వాత డిపోర్టేషన్ ఉంటుంది నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో స్పీడ్గా ఇమ్మిగ్రేషన్ అవ్వడానికి నెక్స్ట్ సదరు యాత్రకులు ఎవరైతే ఉంటారో విజిట్లో విజిట్లో వచ్చిన వాళ్ళు వీరి కోసము వారు ఏదైనా కంప్లైంట్లు పలానా పలానా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాన్ని కంప్లైంట్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసుకుంటారంట ఎయిర్పోర్ట్లో ఒక సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఉద్యోగ ఉన్నాయని చెప్పాను కదండి సౌదీలో అది ఇదండి మన టేస్టీ కఫ్టేరియా టేస్టీ కఫ్టేరియాలో సో గౌస్ అనే తెలుగు మిత్రుడు చాలా మంది పరిచయం ఉంటుంది గత పంతొమ్మిది సంవత్సరాలుగా సౌదీలో ఉంటున్నాడు ఇది హల్ హల్ హాసా హుఫూఫ్ ఏరియాలో ఫిష్ మార్కెట్ దగ్గర ఈ హోటల్ ఉంది మన తెలుగు వాళ్ళు హోటల్ ఇది సో ఈ టేస్టీ కఫ్టేరియాలో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి బాగా టీ పెట్ట వచ్చిన టీ మాస్టర్కి లేకపోతే టిఫిన్ వచ్చిన టిఫిన్ మాస్టర్కి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో మీకు హోటల్ ఓనర్ యొక్క నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడుకుని శాలరీ మాట్లాడుకుంటూ నచ్చితే వెళ్ళండి ఓకే నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్దాం యూఏ విషయానికి వెళ్తే అబుదాబిలో అబుదాబీలో అబుదాబీలో కొన్ని కంపెనీస్కి ఇప్పుడు ఇండియాలో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి లైక్ జగిత్యాల డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి అయితే అవి ఫ్రీ విజాలండి అయితే కానీ ఇంటర్వ్యూలో అరేంజ్ చేసే వాళ్ళు ఏజెంట్లు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు ఇది ఫ్రీ విజాలు కదా అని చెప్పి అడుగుతుంటే వాళ్ళని ఉద్యోగం అతను రానకుండా రిజెక్ట్ చేస్తున్నారంట సో ఒక మిత్రుడు తన యొక్క భావోద్వేగాన్ని నాకు తెలియజేశాడు అండి అతను ఆ కంపెనీలో పనిచేశాడు ఆ కంపెనీకి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తే ఇండియా వచ్చి కరోనా టైంలో ఇండియా వచ్చి ఎలా వెళ్ళకపోవడం వల్ల జాబ్ పోయింది మళ్ళీ అదే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే కనుక ఫ్రీ వేసాలని లక్షల రూపాయలు వసూలు చేసే పాపం ఇబ్బంది పెడుతున్నారండి సో గల్ఫ్ వెళ్ళే మిత్రులు జాబ్స్ కోసం వెళ్ళే మిత్రులు కొంచెం వెనక ముందు చూసుకొని వెళ్ళండి ఓకే సో నెక్స్ట్ డిస్ డిస్ప్లే అవుతున్నాయి కదా కొన్ని షాపింగ్ సెంటర్స్ ఇవి ఐదు వందల కంటే ఎక్కువ బ్రాండ్స్ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనౌన్స్ చేస్తారు ఈ మూడు రోజులు ఈ రోజు నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తారీఖులు అనమాట నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయిన ప్రాబ్లం లేదు ఇప్పుడు దుబాయ్లో ఆర్టీఏ వారి యాప్ నుండి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ కానీ యాపిల్ కానీ ఓకే నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే మారక ద్రవ్యాలు నెక్స్ట్ ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగతనం చేసిన కొందరు వ్యక్తులు అంటే ఎనిమిది ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు వీళ్ళు ఇల్లీగల్గా మార్గదర్గ ద్రవ్యాలని స్మగిల్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ కేబుల్ కూడా దొంగతనం చేస్తున్నారు నెక్స్ట్ టెంపరేచర్ ఫార్టీ డిగ్రీ డిగ్రీస్ వరకు టెంపరేచర్ నమోదవుతుంది నలభై డిగ్రీ టెంపరేచర్ నమోదవుతుంది ఇప్పుడు వామన్లో ఈ వీకెండ్కి టెంపరేచర్ పెరిగే అవకాశం అని చెప్పి తెలియజేశారు నెక్స్ట్ కోల్డ్ ఫామ్ పైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారండి కోల్డ్ ఫామ్లో కోల్డ్ను పెంచేటప్పుడు హైజినిక్గా లేకపోతే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నారు సో కోల్డ్ పెంపకం మరీ శుభ్రంగా నీట్గా ఉండాలని చెప్పి లేకపోతే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు నెక్స్ట్ ఓమానీ రియల్ని ఓమానీ దేశంలో ఉంటూ ఓమాన్ రియల్ని అవమానిస్తే అటువంటి వారికి పది రోజుల నుండి వన్ మంత్ వరకు జైలు శిక్ష ఉంటుంది సో చాలామంది ఓమాన్ రియల్తో జీతం వచ్చినప్పుడు ఇలాగా ఆటలాడుతూ వీడియోలు చేస్తారు సో ఇలాంటివి తీకండి నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్దాం బెహరీన్ విషయానికి అయితే అరబ్ ప్రపంచంలో అరబ్ ప్రపంచం అత్యంత అత్యంత అభివృద్ధికి అభివృద్ధి రెండో స్థానంలో ఉంది బెహరీను వరల్డ్ వైడ్గా ముప్పై నాలుగో స్థానంలో ఉంది బెహరీను సో ఎందుకంటే బెహరీన్కి యొక్క బెహరీన్ దేశం ఎగుమతులు దిగుమతులు భారీగా జరుగుతున్నాయి సో కొత్త ప్రొజెక్ట్స్ రాబోయే రోజుల్లో విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి కొత్త కొత్త ప్రొజెక్ట్స్ ప్రారంభం కాబోతున్నాయి వ్యాపార లావాదేవీలు పెరుగుతున్నాయి లాజిస్టిక్స్ యొక్క ఈ లాజిస్టిక్స్ యొక్క ఎగుమతులు దిగుమతులు కూడా భారీగా జరుగుతున్నాయి బెహరన్ నుండి సో బెహరన్ జిడిపి పెరుగుతుంది అత్యంత అభివృద్ధి చెందుతున్న దేశంగా బెహరన్ నిలిచింది రెండో స్థానంలో ఉందన్నమాట నెక్స్ట్ సో నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ మెట్రో యొక్క ప్రొజెక్ట్ పనులు ప్రారంభం కాబోతున్నాయి బెయిరన్లో సో మెట్రో ప్రారంభం అవుతుంది అనమాట నెక్స్ట్ సుడాన్ వారికి అర్జెంట్ మెడికల్ ఎయిడ్స్ పంపిస్తున్నారు సుడాన్ వారికి నూట ఎనిమిది మిలియన్ నూట ఎనిమిది మిలియన్ విలువగల మిలియన్ డాలర్స్ విలువగల డ్రగ్స్ అధికారులు ఈ కోష్కల అధికారులు స్వాధీనపరుచుకున్నారు నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే నాలుగు కేజీల షాబు షాబు డ్రగ్ కలిగిన వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు నెక్స్ట్ పది కేజీలు గంజాయి ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు సో నెక్స్ట్ బయట పనిచేసే వారికి ఖతర్లో బయట పనిచేసే వారికి చాలామందికి జాబ్ లేక ఇబ్బంది పడిపోతున్నారు పాపం చాలామంది కాల్ చేస్తున్నారండి సో ప్లీజ్ ఎవరి దగ్గర జాబ్స్ ఉంటే కొంచెం కామెంట్లో పెట్టండి వాళ్ళు ఎందుకంటే సొంత వీజాలతో వీజాల డబ్బులు కట్టి రూమ్ రెండు డబ్బులు కట్టి సెల్ ఫోన్లకి మెయింటెనెన్స్కి బోల్డ్ డబ్బులు అవుతాయి పని లేక చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు సో గైస్ ఎవరిదైనా జాబ్లు ఉంటే కొంచెం ఖత్తర్లో కొంచెం మీ నెంబరు పెడితే కొంచెం వాళ్ళు కాంటాక్ట్ అవుతారు సో వాళ్ళ వాళ్ళకి దొరికిన జాబ్ దొరుకుతుంది అంత సంగతి మన క్షణంలో మెల్లికెళ్తూ అంతవరకు బాగా